गुड मॉर्निंग चिल्ड्रेन, थर्ड क्लास ईवीएस। ईवीएस मीन्स एनवायरमेंटल स्टडीज। टुडे वी आर गोइंग टू लर्न अबाउट यूनिट 4, चैप्टर 9, सेंस ऑर्गन्स एंड देयर केयर। सेंस ऑर्गन्स एंड देयर केयर, डे 1। यूनिट 4, द ह्यूमन बॉडी। चैप्टर 9, सेंस ऑर्गन्स एंड देयर केयर। लर्निंग पॉइंट, sense organs and their care. Sense organs and their care. Sense organs and their care ante ento mam? Sense organs ante ento asla? Eyes, ears, nose, tongue, skin. Ivanni kuda enti? Sense organs. Mari vatini ela caring ga chusukovali anedi manam ee lesson lo telusukundam. Organs which help us to see, hear, smell, taste and feel are called sense organs. ఈ organs వల్ల మనం చూడగలుగుతున్నాం, వినగలుగుతున్నాం, smell తెలుసుకోగలుగుతున్నాం, taste అనేది తెలుస్తుంది. అలాగే feeling అంటే హాట్గా ఉందా, కోల్డ్గా ఉందా, ఒకవేళ మనల్ని ఎవరైనా టచ్ చేస్తే మనకు ఒక ఫీల్ అనేది తెలుస్తుంది కదా. ఇవన్నీ కూడా వేటి వల్ల అయితే చూడగలుగుతున్నామో, వేటి వల్ల అయితే తెలుసుకోగలుగుతున్నామో వాటినే సెన్స్ ఆర్గాన్స్ అని అంటామమ్మ. ఓకేనా? ఆర్గాన్స్ విచ్ హెల్ప్ అస్ టు see, hear, smell, taste and feel are called sense organs. Next, the organs which help us to know the world around us are eyes, ears, nose, tongue and skin. ఏ ఆర్గన్స్ వల్ల మనం చూడగలుగుతున్నాం, మొత్తం వరల్డ్ అంతా కూడా ఎలా ఉంది ఏంటనేది అన్ని విషయాలు కూడా మనకి వేటి వల్ల తెలుస్తున్నాయి. ఐస్, ఇయర్స్, నోస్, టంగ్ అండ్ స్కిన్, ఈ ఆర్గన్స్ వల్ల మనకి చుట్టూ జరిగే సరౌండింగ్స్ అన్నీ జరిగేవి అన్నీ కూడా మనకి తెలుస్తున్నాయి కదా, వాటిని సెన్స్ ఆర్గన్స్ అని అంటాం. సెన్స్ ఆర్గన్స్ ఆర్ కనెక్టెడ్ టు ద బ్రెయిన్ త్రో నర్వ్స్. సెన్స్ ఆర్గన్స్ దేనికి కనెక్ట్ అయి ఉన్నాయమ్మా, బ్రెయిన్కి. దేంతో కనెక్ట్ అయి ఉన్నాయి? నర్వ్స్ ద్వారా బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉన్నాయి. మన సెన్స్ ఆర్గన్స్ అన్నీ కూడా అంటే ఐస్, ఇయర్స్, నోస్, టంగ్, స్కిన్ ఇవన్నీ కూడా మన బ్రెయిన్కి కనెక్ట్ అయి ఉన్నాయి నర్వ్స్ ద్వారా. సెన్స్ ఆర్గన్స్ సెండ్ మెసేజెస్ టు ద బ్రెయిన్. సెన్స్ ఆర్గన్స్ మెసేజెస్ పంపిస్తాయి బ్రెయిన్కి, ఒక మెసేజ్ అనేది పంపిస్తుంది. ఇప్పుడు మనం ఏదైనా ఒక థింగ్ని చూసామంటే ఇది ఆ థింగ్ అనేది మనకి మన సెన్స్ ఆర్గన్ మన బ్రెయిన్కి పంపిస్తే అప్పుడు అది ఏంటి అనేది మనకు అర్థమవుతుంది. ద బ్రెయిన్ రెస్పాండ్స్ టు దీస్ మెసేజెస్ అండ్ దస్ వీ నో అబౌట్ ద థింగ్స్ అరౌండ్ అస్. మన బ్రెయిన్ అనేది అప్పుడు మనం ఒక థింగ్ని చూసినప్పుడు మన బ్రెయిన్ అనేది రెస్పాండ్ అవుతుంది. ఆ మెసేజ్ అనేది ఆ మెసేజ్ పంపించిన దానికి అది రెస్పాండ్ అయ్యి అది ఏ కలర్లో ఉంది, ఏ షేప్లో ఉంది, ఏ సైజులో ఉన్నది అనేది మనకి తెలుస్తుంది. ఓకేనా అమ్మా? సెన్స్ ఆర్గన్స్ అన్నీ కూడా దేనికి కనెక్ట్ అయి ఉన్నాయి? బ్రెయిన్కి కనెక్ట్ అయినాయి. త్రో నర్వ్స్ సెన్స్ ఆర్గన్స్ మెసేజెస్ పంపిస్తాయి బ్రెయిన్కి, పంపిస్తాయి. అప్పుడు బ్రెయిన్ రెస్పాండ్ అవి ఆ మెసేజెస్కి. మనం చూసినది ఏంటి, మనం విన్నది ఏంటి, తెలుసుకున్నది ఏంటి అనేది మనకి అది తెలుస్తుంది అనమాట. బ్రెయిన్ రెస్పాండ్ అవి మనకు చెప్తుంది. ఫస్ట్ వన్, సెన్స్ ఆఫ్ విజన్. ఫస్ట్ వన్ ఏంటమ్మా? సెన్స్ ఆఫ్ విజన్. ద ఐస్ కెన్ సీ థింగ్స్ అరౌండ్ అస్. మనం దేనివల్ల చూస్తున్నాము? ఇప్పుడు ఏదైనా ఒక పెన్ ఉంది, బాక్స్ ఉంది, అది దేనివల్ల చూస్తున్నాం? ఐస్ వల్ల చూస్తున్నాం కదా. వీ లెర్న్ అబౌట్ ద షేప్, సైజ్ అండ్ కలర్ ఆఫ్ ఎన్ ఆబ్జెక్ట్ బై లుకింగ్ ఇట్. ఇప్పుడు మనం ఒక ఆబ్జెక్ట్ని చూసామంటే అది ఏ షేప్లో ఉంది, ఏ సైజులో ఉంది, ఏ కలర్లో ఉన్నదనే తెలుస్తుంది కదా. ఇప్పుడు పిక్చర్లో చూడండి, అక్కడ బర్డ్ ఉంది, అది చూడగానే మనకి ఏంటది తెలుస్తుంది కదా, ఏ షేప్లో ఉంది, ఏ సైజులో ఉంది, ఏ కలర్లో ఉందని తెలుస్తుంది కదా. సో మనం చూడగానే మనకి మన ఐస్ వల్ల మనకు అర్థమవుతుంది అనమాట. సో ద ఐస్ ఆర్ ద ఆర్గన్స్ ఆఫ్ విజన్. మనం ఏదైనా చూడడానికి మన ఐస్ అనేవి మనకి యూజ్ అవుతుంది. ఓకేనా అమ్మా? అర్థమైందా? Thank you. Have a nice day.